ఓటు హక్కు ఉన్ననప్పుడు వారికి సెక్షన్ 4 5 ప్రకారం వారు ఎవరైనా అభ్యర్థి పోటీ చేయాలంటే ఏ ఎన్నికలైనా గాని వారికి ఓటు హక్కు కలిగి ఉండాలని సెక్షన్ 4 అండ్ 5 చెప్తుంది కాబట్టి ఇది లేనప్పుడు అది ఉండదు కదా 65 ప్రకారం ఓటు హక్కు లేనప్పుడు నామినేషన్ వేసే దానికి వీల్లేదని చెప్పి చెప్పారు అంటే వారు నామినేషన్ వేసే రోజుకు స్క్రూటినీ నామినేషన్స్ వ్యాలిడ్ అయ్యేంత వరకు వారు ఓటు హక్కు కలిగినప్పుడు తప్పకుండా ఎన్నికల్లో ప్రక్రియలో పాల్గొనడానికి అర్హులు అవుతారు అటువంటి సుప్రీంకోర్టు తీర్పును తప్పుదోవ పట్టించడం చాలా దుర్మార్గమైన విషయం అందుకే రాజకీయాల్లో క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ తగ్గిపోవాలనేది అన్ని రాజకీయ పార్టీలు అందరం హర్షిస్తున్నాం ఆహ్వానిస్తాం కూడా కానీ సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఈ తీర్పును మిస్యూజ్ చేసే అవకాశం కూడా ఉందనేదే రాజకీయ పార్టీల్లో అయితేనేమి ప్రజా సంఘాల్లో అయితేనేమి ఇతరత్ర కూడా చాలా విమర్శలు ఉన్నాయి ఈ తీర్పు మీద ఎందుకంటే ఒక పోలీస్ అధికారి చేతిలో ఈ తీర్పు దుర్వినియోగమయ్యే అవకాశం ఉంది ఎన్నికల సమయంలోనూ నామినేషన్ల పర్వంలోనూ పోలీస్ అధికారి ఈ తీర్పును అడ్డం పెట్టుకుని నిజాయితీ పరులైన వారి మీద కూడా కేసు బనాయించే అవకాశాలున్నాయి కేసు బనాయించి అరెస్ట్ చేస్తే వారికి నామినేషన్ వేసే హక్కు కోల్పోతారు అందువల్ల మొత్తం రాజకీయ వ్యవస్థ అయితేనేమి ఈ ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల ఎన్నికల ప్రక్రియనైతేనేమి ఒక పోలీస్ అధికారులు వక్రీకరించే ప్రమాదం అధికార పార్టీకి అనుగుణంగా అయితేనేమి అధికారంలో ఉన్నవారికి అనుగుణంగా అయితేనేమి వారికి ఒత్తాసు పలికే విధంగా ఈ తీర్పును అన్వయించుకునే అవకాశం ఉందనేదే అందరి ఆలోచన ఇందులో నేరగాళ్ళైన వారిలే ఇటువంటి తప్పుడు ఆలోచన చేసే అవకాశం ఉంది అవకాశంతో నేరగాళ్ళు తప్పించుకొని నిజం నిర్దోషులైన వాళ్లను నిజాయితీ పరులైన వాళ్లను అటువంటి వారి మీద తప్పుడు కేసులు బనాయించి వారు నామినేషన్ వేయకుండా అడ్డుకునేదానికి ఒక పోలీస్ అధికారిని ఉపయోగించుకుంటే సరిపోతుంది ఈ తీర్పు ప్రకారం ఇది పునరాలోచన చేయాలనేదే అందరూ విమర్శం చేస్తుండేది దీని మీద డిబేట్ జరగాల చర్చ జరగాల చర్చ జరిగి పకడ్బందీగా చట్టాన్ని రూపొందించాలి కానీ ఈ తీర్పులో ఉన్న లొసుగులు సుప్రీంకోర్టు అయినా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది వారే రివ్యూ చేసి ఈ తీర్పును ఆలోచించి సక్రమైన తీర్పు వెల్లడించాల్సిన అవసరం ఉంది అలాగే చట్టాన్ని సవరించాల్సిన అవసరం కూడా ఉందనేది మా దృక్పథం ఎందుకంటే ఇటు మిస్యూజ్ కాకూడదు మంచివారిని కూడా జైల్లో పెట్టేదానికి ఒక పోలీస్ అధికారికి స్వేచ్ఛనియడం అనేది చాలా తప్పు ఎక్కడైనా కానీ కోర్టులో విచారణ అనేది జరిగేటప్పుడు ఎవరినైనా అరెస్ట్ చేయించి ఇన్వెస్టిగేషన్కు అడ్డు రాకుండా ఉండాలని చెప్పి ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత అరెస్ట్ చేయవచ్చు అంత మాత్రాన ఏ తప్పిదము లేకుండా ఉన్న వ్యక్తిని ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా నిరోధించడం అనేది 62(5) సెక్షన్ సబ్సెక్షన్ 5 ప్రకారం అడ్డు పెట్టుకుని ఇటువంటి తీర్పు వెలవడం చాలా దురదృష్టకరం దీన్ని సవరించాల్సిన అవసరం కూడా ఉంది రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది ఈ ఏవైనా కానీ కోర్టు అనేది ప్రజాస్వామ్య ప్రక్రియకు పునాది వేయాలా మరింత పటిష్టవంతం చేయాలా క్రిమినల్స్ రాజకీయాల్లోకి రాకుండా చేయడం కూడా మంచిదే దాన్ని మంచి మార్గంలోనూ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్రాల చేతుల్లో ఉంటుంది ఆ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ ఇతర ప్రతిపక్ష పార్టీలను అడ్డుకునేటందుకు వారి అడ్డు తొలగించుకునేటందుకు ఈ తీర్పును
అడ్డు పెట్టుకుని అడ్డదారులు దొక్కే అవకాశం ఉంది కాబట్టి దీన్ని సవరించాలనేదే సమీక్ష చేయాలనేదే మేము కోరుకుంటున్నది.